ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రకాశం జిల్లా చీరాల ముక్కోడం పార్క్ సెంటర్ లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా ఆవిష్కరించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆధునిక భారత నిర్మాతగా చరిత్రలో నిలిచిపోతారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ అన్నారు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముక్కోణం పార్కు కామధేను కాంప్లెక్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మందాకృష్ణ మాదిగ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణ మాదిగ మాట్లాడుతూ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయటం తన అదృష్టంగా భావించారు. జగజ్జీవన్ రామ్ అన్ని శాఖల మంత్రిగా పనిచేసి దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన వ్యక్తి అని పేర్కొన్నారు. భారతదేశానికి అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ రెండు కళ్ళు లాంటి వారన్నారు. రిజర్వేషన్ల విషయంలో మాదికలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో మన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం లేదన్నారు. కార్యక్రమంలో బి లక్ష్మీ నర్సయ్య, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిడతల అభిషేక్, అంకయ్య, దాసు, అగస్టిన్ పాల్గొన్నారు. చాలా కారణాల వల్ల రాలేని పరిస్థితిలో మాత్రమే ఇంత ఆలస్యం జరిగింది. ఇంత ఆలస్యం జరిగినా మీ ఓపిక, అదే సమయంలో రప్పించే పట్టుదల మీలో ఉండడం, నన్ను రప్పించడం అనేది నిజంగా నాకు ఒక అదృష్టాన్ని మీరు నాకు ఇచ్చినట్టయిందనే విషయం కూడా మీరు దృష్టించుకుంటున్నాను. ఎందుకంటే అట్లాంటి గొప్ప మహనీయుల విగ్రహేశ్వరులు ఒక సామాన్య కార్యకర్తల చేతిలో, నాయకుల చేతిలో ఆవిష్కరించబడడం అనేది అది మాలాంటి వాళ్ళకు ఒక అదృష్టంగానే భావించుకుంటాం. అట్లాంటి అవకాశాన్ని, అదృష్టాన్ని చీరాల పట్టణ ముఖ్య కూడెల్లో మాజీ ఉప ప్రధాని, ఈ దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో, ఈ దేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన